శనివారం జరిగే లోక్సభ ఎన్నికల 6 దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. మొత్తం 58 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లు, హర్యానాలో 10 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ 6వ దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో 7 సీట్లలో పోలింగ్ జరుగుతోంది. యూపీలో 6 దశలో సుల్తాన్పూర్, శ్రావస్తి, ప్రతాప్గఢ్, ఫుల్పూర్, ప్రయాగ్రాజ్, దుమారియాగంజ్, బస్తీ, అంబేద్కర్ నగర్, సంత్ కబీర్ నగర్, బధోయి, లాల్ గంజ్, మచిలీ షహర్, అజంగఢ్ పార్లమెంట్ స్థానాలకు, బల్దిరామ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. యూపీలో ఈ దశలో 162 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో పోలింగ్ రోజు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. బీహార్లో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, వాల్మీకి నగర్, శివహర్, సివాన్, వైశాలి, మహారాజ్గంజ్, గోపాల్గంజ్ లలో ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ మొత్తం 86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. హర్యానా ప్రచారంలో చివరి రోజు ప్రధాని మోదీ, ఇటు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సుడిగాలి ప్రచారం చేశారు.